ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలన్న ఆలోచన పెరిగింది. సొంతింటిని సాకారం చేసుకోవడానికి చాలా మంది కఠిన నిర్ణయాలనే అవలంబిస్తున్నారు. పొదుపు మార్గాన్ని ఎక్కువ మంది ఎంచుకుని ఇల్లు కొనుగోలు చేసుకోవడానికి డబ్బులు దాచుకుంటున్నారు. కొంత సొమ్మును దాచుకున్న తర్వాత ఇల్లు కొనడానికి అనువైన ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. వారి బడ్జెట్కు తగ్గట్టుగా అంచనాలు వేసుకుని కొనుగోలు చేస్తున్నారు. వారి వద్ద ఉన్న డబ్బు పోను మిగిలినది లోన్ రూపంలో బ్యాంకుల వద్ద నుంచి తీసుకుంటున్నారు. పదేళ్ల కిందట ఇల్లు కొనే స్తోమత కంటే పరపతి పెరిగిందని నివేదికలు చెప్తున్నాయి. కోవిడ్ వంటి అవరోధాలు ఎదురైనా ఇల్లు కొనే స్తోమత ఈ దశాబ్దంలోనే 2021లో చాలా మెరుగైందని ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెన్సీ సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. హైదరాబాద్ లో పదేళ్ల కిందట అందుబాటు నిష్పత్తి 53% ఉండగా ఈ ఏడాదికి 29% మెరుగైందని అఫోర్డబిలిటీ ఇండెక్స్ 2021లో వెల్లడించింది.